అయోధ్యలో రామ మందిరం నిర్మాణం సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. మన చిరకాల కోరిక అయోధ్యలో రామ మందిరం నిర్మాణంకు జరుగుతున్న భూమి పూజకు ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుతూ బుధవారం నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం వినాయకుడి గుడి వద్ద లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం మొదలుకొని పల్లకీ సేవతో స్థానిక రామాలయం వద్ద నుండి ఉత్సవ విగ్రహాలు తీసుకువచ్చి అభిషేకం మరియు విశేష పూజలు నిర్వహించి అనంతరం హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు గవిరెడ్డి వెంకటరమణ, కమిటీ సభ్యులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీగురుభ్యో నమః. ఈ రోజున భారతీయులందరికీ కూడా అత్యంత పవిత్రమైనటువంటి దినం. కారణం ఏమిటయ్యా అంటే మనందరికీ కూడా అత్యంత పూజనీయుడు మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి పూర్వం మందిర నిర్మాణానికి ఈ రోజున అయోధ్యలో ప్రారంభోత్సవం జరుగుతోంది. దానికి సందర్భంగా మన భారతీయులందరూ కూడా ఒక కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక పండగలా నిర్వహిస్తూ ఉన్నారు. దాని సందర్భంగా ఈ రోజున మన ప్రాంతంలో నరసీపట్నం బరిఘట్టం ప్రాంతంలో బరిఘట్టం సీతారామచంద్రస్వామి వారి యొక్క దేవాలయం నుంచి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క దేవాలయం వరకు పల్లకీ సేవ, తదుపరి లక్ష్మీ గణపతి స్వామి వారికి శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క మూర్తులకి అభిషేక కార్యక్రమం నిర్వహించబడినది. తదుపరి శ్రీ సీతారామచంద్రస్వామి వారికి లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమంలో అంటే అయోధ్యలో నిర్మించ తలబెట్టినటువంటి రామ మందిరానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క దర్శన భాగ్యం మనందరికీ కూడా కలగాలి. అదేవిధంగా మనం పడుతూ ఉండేటటువంటి సర్వ కష్టాలు కూడా తొలగిపోయి రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ లక్ష్మీ గణపతి హవనం, శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క హవనం, ఈ కార్యక్రమాలు రెండూ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అదేవిధంగా అక్కడ ఏ సమయంలోనైతే ఈ యొక్క శిలాఫలకం ప్రధానంగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోందో ఆ కార్యక్రమ సమయంలోనే ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరిపి స్వామి వారి యొక్క అనుగ్రహానికి మనందరం కూడా తోడ్పడదాం, మనందరం కూడా ధన్యులమవుదాం, మనందరం కూడా సఫలీకృతులైదాం. స్వస్తి. అందరికీ నమస్కారం అండి. మన హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయాన్ని అయోధ్యలో కట్టడం అనేది మన ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నటువంటి మన చిరకాల కోరిక. ఆ కోరిక ఈరోజు మన ప్రభుత్వం మరియు హిందూ సంఘాలన్నీ కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ భూమి పూజ కార్యక్రమానికి చేపట్టిన తర్వాత ఆలయం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సంపూర్ణంగా పూర్తి కావాలని కోరుకుంటూ ఈరోజు మేము మా ఆలయ కమిటీ తరఫున కమిటీ వారి ఆధ్వర్యంలో మన లక్ష్మీ గణపతి వారి హోమం ఈరోజు ఇక్కడ జరగబోనుంది. ఈ హోమానికి సహకరించిన భక్తులకు గాను అలాగే అర్చకులకు అందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని